హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసు. ఏదైతే మొన్న 5వ తారీఖు రోజు భారతీయ జనతా పార్టీ నాయకుణ్ణి అని మీసాల శ్రీనివాసరావు అనే వ్యక్తి మాట్లాడిన తీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేమందరం కూడా దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఒక అర్హత ఒక స్థాయి లేని మీసాల శ్రీనివాసరావు గారు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ధర్మపురి అరవింద్పై మాట్లాడడం నిజంగా ఈరోజు కార్పొరేటర్లందరికీ కూడా నవ్వొస్తుంది. ఆయన కార్పొరేటర్ అనుకుంటున్నాడేమో, మీసాల శ్రీనివాసరావు గారి భార్య కార్పొరేటర్, తను కాదు. ఈరోజు అర్హత లేని వ్యక్తి ఒక ఎంపీ స్థాయి వ్యక్తిపై మాట్లాడడం, ఆయన ఆలోచన తీరు, అలాంటి పై స్థాయి వ్యక్తులపై మాట్లాడితే నా స్థాయి పెరుగుతుందని ఆలోచననేమో, కానీ ఇంకా ఆయన స్థాయి క్షీణిస్తా తప్పించి తను మాట్లాడిన తీరుకు ప్రజలు ఎవ్వరు కూడా ఆయనను హర్షించదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడు. కేంద్ర పార్టీ ఈరోజు ఎన్నో సర్వేలు చేసి ధర్మపురి అరవింద్ గారిని 2వసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 2వసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఈరోజు కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఈరోజు మీసాల శ్రీనివాసరావు వ్యతిరేకించడం అంటే పార్టీని వ్యతిరేకించినట్టే ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ధర్మపురి అరవింద్ గారు తను ఒక మంచి ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చి ఈరోజు ప్రజలకు సేవ చేయడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చేరిన కొద్ది రోజుల్లోనే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్ ఇందూరు గడ్డపై అప్పటికే రాష్ట్రంలో తిరుగులేని రాజకీయం చేస్తున్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీని ఈరోజు ముఖ్యమంత్రి కూతుర్ని ఓడించిన ఘనత ధర్మపురి అరవింద్ గారు. తను తన పార్లమెంటు పరిధిలో ఎలక్షన్లో ఇచ్చిన హామీలను కూడా ఈరోజు నెరవేర్చి రైతులకు ఇచ్చిన మాట, ఏదైతే పసుపు బోర్డు ఉందో ఈరోజు పసుపు బోర్డును సాధించడమే కాకుండా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, మోడీ గారు ఎలాగైతే 18 గంటలు ప్రజల గురించి దేశం గురించి ఆలోచిస్తూ ఉన్నదో, ఈరోజు అరవింద్ అన్న గారు కూడా 18 గంటలు ఈరోజు ఈ మన ఇందూరు పార్లమెంటుకు నా వంతు కృషిగా నేను చేయాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పేసి ఈరోజు ఢిల్లీ నాయకులను ఒప్పించి ఈరోజు పసుపు బోర్డు తేవడమే కాకుండా ఈరోజు చరిత్రలో ఎక్కడ కూడా ఏ ఎంపీ కూడా చేయలేని అభివృద్ధి పనులు ఈరోజు నిజామాబాద్ పార్లమెంటులో జరిగినాయి. మనం చూస్తూ ఉంటే ఆర్ఓపి పనులు ఈరోజు ఆదమూరు మామిడి పిల్ల వెళ్ళని, బోధన వెళ్ళండి, ముఖ్యంగా మాధవ్ నగర్ ఆర్ఓపి ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తవుతుందంటే కేవలం అరవిందన్న గారి పుణ్యం. అవే కాకుండా కేంద్రీయ విద్యాలయం ఈరోజు నిజామాబాద్ అదుపంలో కేంద్రీయ విద్యాలయం ఈరోజు పూర్తి చేసుకొని బిల్డింగ్ ప్రవేశము కూడా ఈరోజు ఓపెనింగ్ అయిపోయింది. అవే కాకుండా నిజామాబాద్ అదుపంలో ఈరోజు బైపాస్ రోడ్డు గత 15-20 సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్డు పడ్డా కానీ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కానీ, ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కానీ, ఏ ఎంపీ పట్టించుకోకుండా కానీ ఈరోజు అరవింద్ అన్న గారు 148 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు అరసపల్లి పై ఆదోవాద బ్రిడ్జు నిర్మాణానికి ఈరోజు భూమిపీచడం చేయండి. ఇలాంటి ఘనత ధర్మపురి అరవింద్ గారు. అంతేకాకుండా అసలు చరిత్రలో ఏ నాయకుడు కూడా ఈరోజు చిన్న ప్రాణాలను, పసిపిల్లల ప్రాణాలను తన ధర్మపురి ఫౌండేషన్ ద్వారా కాపాడుతూ ఈరోజు ఎంతోమందికి ప్రాణదాత చేయడం జరిగింది. అసలు చరిత్రలో రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా కార్యకర్తలను ఉపయోగించుకోవడమే కానీ కార్యకర్తలకు మేలు చేసిన జాబితాలు చాలా తక్కువ. కానీ ఈరోజు ధర్మపురి అరవింద్ గారు తన సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఈరోజు కార్యకర్తలకు అండగా, వారు ఇబ్బందులై ఆసుపత్రుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితి బాగలేకున్నా కానీ, ఒక కార్యకర్త ఇంట్లో వారి కూతురు పెళ్ళైనా కానీ, వారి ఇంట్లో ఒక ఇల్లు కట్టుకొని గృహపేశమైనా కానీ, నేనున్నా అనే అండతోటి ఈరోజు తన కార్యకర్తల సంక్షేమ నిధితోటి ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం.
ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరూ కూడా అరవింద్ అన్న యొక్క ఆశయాలకు ఆలోచనలకు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే ఇచ్చేస్తా ఉన్నాం మీసాల శ్రీనివాస గారు, నీ స్థాయి ఏందో ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ధర్మపురి అరవింద్ గారు. మీరు ఈరోజు కార్పొరేటర్ భర్తనను చెప్పుకోవడం అంటే అది కేవలం ధర్మపురి అరవింద్ గారి పుణ్యం. ఈరోజు మీరు గెలిచిన డివిజన్లో మీరు ప్రజలకు ఎంతమందికి అందుబాటులో ఉన్నారు? ఈరోజు 4 సంవత్సరాలు గడుస్తున్న మీరు మీ డివిజన్ ప్రజల గురించి కానీ నిజామాబాద్ నగర ప్రజల సమస్యలపైన ఎప్పుడైనా మాట్లాడారు? ఎప్పుడు కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నాయకుడినని, ఈరోజు పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని వ్యతిరేకించడం, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఇది సాధారణ పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా మీ వ్యవహార శైలి, వ్యవహార తీరు మార్చుకోకపోతే ఖబర్దార్ మీసాల శ్రీనివాస గారు, హెచ్చరిస్తూ ఉన్నాం. నడి రోడ్డు పైన మిమ్మల్ని ప్రజలే ఎదిరిస్తారు. మేము చెప్తా ఉన్నాం, మీరు కాంగ్రెస్ పార్టీతోటి గతంలో మీపైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు కూడా కేవలం అరవింద్ అన్నను ఓడగొట్టాలని ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మీరు తొత్తుగా మారి ఈరోజు మీరు అరవింద్ అన్నపై ఇలా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాటలు అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ముందున్న ఒకటే ఉద్దేశం నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానిగా ఎన్నుకోవడం, ప్రధానిగా చూడడం. అదేవిధంగా ఇందూర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్లో 2వసారి ధర్మపురి అరవింద్ గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాధ్యత. ఒక కార్యకర్తగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలో మీకు కనీస అవగాహన లేదు కాబట్టి మీరు తక్షణమే ధర్మపురి అరవింద్ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర పార్టీకి కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మీసాల శ్రీనివాస్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ధర్మపురి అరవింద్ గారి గెలుపును ఎవ్వరు ఆపలేదు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పైన ధర్మపురి అరవింద్ గారి వెనుక ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతోటి ఈ నిజామాబాద్ పార్లమెంటు స్థానం ధర్మపురి అరవింద్ గారి గెలుపు ఖాయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.